इधर चैन स्नाचर् अरेस्ट रिमांड को तरली राजंपेट डीएसपी कार्यलय में सोमवार जरूरी सवेश वीएनके चैतन्य इंदो पुलंपेट मंडलम कोडंपल्ली की चंद्र पल्लेपाग वेंकट सुब्बय्य राजंपेट एसवी नगर को चंद्र बालिपोगु इज्राइल अरेस्ट वारिद्दरि वद्द नुंचि 10 लक्षल 50 वेल विलुवगल 203 ग्रामुल बंगारु ओक मोटार बैक स्वाधीनं चेसुकुन्नारु वारिनि कोर्टुकु हाजरुपर्चक रिमांड्को तरलिंचिनट्लु तेलिपारु। ఈ సభావేశంలో రాజంపేట అర్బన్ సే నర్సిమరావు రైల్వే కోడూరు సే విశ్వనాథ్ రెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు। ఈ మధ్య కాలంలో తర్జుగా పోలీస్ వారికి కంప్లైంట్స్ అధికంగా రావడం జరుగుతుంది। దీంట్లో మెయిన్ ఒక రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిలో ఒకటి జీవి ఫుట్బాల్ స్కామ్ ఒకటి, అది తర్వాత రెండోది ఈ సైబర్ స్కామ్, సైబర్ ఆఫెన్సెస్ కూడా చాలా పెరగడం జరుగుతుంది। దీనిలో భాగంగా మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది। దీంట్లో మొట్టమొదటిగా తీసుకోవాల్సిన వచ్చిన జీవి ఫుట్బాల్ స్కామ్ అనేది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ స్కామ్ లాంటిలో ఒక పార్ట్। దీన్ని ప్రజలెవరూ కూడా నమ్మి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే దీనిలో భాగంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎక్కడా కూడా గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఎటువంటి ప్లే స్టోర్లో కానీ ఐఫోన్ క్లౌడ్లో కానీ ఎక్కడా కూడా ఉండట్లేదు। ఇది కేవలం లింక్ ద్వారానే ప్రజలందరికీ కూడా మొబైల్ ఫోన్లో పంపించడం జరుగుతుంది। ఎప్పుడైతే ప్లే స్టోర్లో ఈ యాప్ గురించి ఉండదో, అంటే దాని ఒక ఓనర్ కానీ దాని ఒక సోర్స్ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారనే విషయాలు కూడా ఎవరికీ తెలియదు। ఒకవేళ ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలనే దానికి కూడా ఇటువంటి మనకి సోర్స్ ఉండదు। కాబట్టి ఇలాంటి అన్ట్రస్టెడ్ యాప్స్, ఇవన్నీ కూడా అన్ట్రస్టెడ్ యాప్స్, ఇలాంటి యాప్స్లో కూడా ప్రజలెవరూ కూడా అత్యాశకు లోనయ్యి గురయ్యి ఈజీగా డబ్బులు సంపాదించాలి, ఎటువంటి కష్టం లేకుండా సంపాదించాలనే అత్యాశకు గురయ్యి ఇలాంటి లోన్ యాప్ ఇలాంటి యాప్స్లో ఎన్రోల్ అయ్యి మల్టీ లెవెల్ చైన్ ఫ్రాడ్లోకి గురవ్వకూడదని చెప్పి పోలీస్ వారిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము। ఇటువంటి ఇలాంటిది ఎవరన్నా పంపించినా కానీ, మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేసినా కానీ ఇమీడియట్గా పోలీస్ వారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం। అలాగే సెకండ్ది సైబర్ క్రైమ్। ఈ సైబర్ క్రైమ్లో రీసెంట్గా వస్తున్న కంప్లైంట్లు అయినటువంటి మీకు ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి టెలిగ్రామ్ యాప్లో ఒకటి, వాట్సాప్లో కూడా మీకు మెసేజెస్ రావడం జరుగుతున్నాయి। ఈ మెసేజెస్ క్లిక్ చేస్తే ఫస్ట్ మీరు 2000 పే చేస్తే వాడు 4000 ఇవ్వడం, అలాగ మిమ్మల్ని నెమ్మదిగా లూర్ చేయడం జరుగుతుంది। దీనిలో భాగంగా చాలామంది ప్రజలు మోర్ దాన్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పోగొట్టుకోవడం జరుగుతుంది। ఎక్కడా కూడా ఇలాంటి మోసాలను నమ్మి ఇలాంటి యాప్స్లో కానీ టెలిగ్రామ్ ద్వారా వచ్చిన వాటిలో నమ్మి ప్రజలెవరూ కూడా మోసపోకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాము। ఇలాంటి ఏదైనా మెసేజ్ వస్తే ఇమీడియట్గా 1930 సైబర్ పోర్టల్, ఈ 1930 కంప్లైంట్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ అనేది చేరడం జరుగుతుంది। ఇమీడియట్గా మిమ్మల్ని లోకల్ ఎస్హెచ్ఓ గారు అప్రోచ్ అయ్యి దీని మీద మీకు తగు సూచనలు చేయడం జరుగుతుంది। అలాగే ఈ మాటువంటి పోలీస్ వారి యొక్క యాప్స్ అయినటువంటి డైల్ 100, దిశ యాప్స్ కూడా ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది। థ్యాంక్ యూ సార్. జీవీ ఫుట్బాల్ గురించి మన సబ్ డివిజన్ ద్వారా అయితే జీవీ ఫుట్బాల్ మీద ఎటువంటి ఫిర్యాదులు అందలేదు మాకు, కానీ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా తెలిసిన దాన్ని బట్టి ప్రజలు మోసపోక ముందే మేము హెచ్చరించడంతో పోడూరు సర్కిల్లో ఉన్నటువంటి స్టేషన్ అయినటువంటి ఓబులవారిపల్లి పిఎస్లో మే నెల 11వ తేదీన మధ్యాహ్నం 12:30కి ఒక మహిళ దగ్గర నుంచి ఆవిడ వెళ్తున్నప్పుడు ఆవిడ దగ్గర ఆకస్మికంగా రోడ్డు మీద ఆపి ఆవిడ మెడలో ఉన్న చైన్ దొంగతనం చేయడం జరిగిందని, దీని మీద మహిళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది ఎస్ఐ గారు, అలాగే సిఐ గారి డైరెక్షన్లో వారి టీం అంతా కూడా పనిచేయడం జరిగింది। దాంట్లో భాగంగా మనం ఆ సీసీ ఫుటేజ్ని అన్ని మహిళా పోలీస్ గ్రూపుల్లోని, వాలంటీర్ గ్రూపుల్లోని, ప్రెస్ గ్రూపుల్లోని సర్క్యులేట్ చేయడం వల్ల ఇమీడియట్గా ముద్దాయిని ఐడెంటిఫై చేసి ముద్దాయిని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది। అతని యొక్క పేరు పొలంపేట గ్రామానికి చెందిన పల్లెపాగ వెంకట సుబ్బయ్య। ఇతను బీటెక్ వరకు చదువుకున్నాడు, చదువు మధ్యలోనే ఆపేసి రాజంపేట టౌన్లో ఒక చికెన్ షాప్లో పనిచేయడం జరుగుతుంది। ఇతను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే రకంగా చైన్ స్నాచింగ్లో పాల్పడుతున్నట్లుగా తెలిసింది। ఇతని మీద రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో కలవనటువంటి మన్నూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు, రాజంపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, కోడూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అలాగే ఓబులవారిపల్లి కేసులో 2 కేసులు నమోదు అయ్యడం జరిగింది। దీనిలో భాగంగా ఇతని దగ్గర నుంచి మొత్తం టోటల్ 120 గ్రామ్స్ బంగారం అనేది ఏదైతే చైన్స్ ఉన్నాయో ఆ చైన్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది। ఇవన్నింటినీ రికవర్ చేస్తూ ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ ఇతని మీద మరింత నిఘా కొనసాగిస్తాం, ఈరోజు ఇతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది, ఈ ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది। టోటల్ ఈ 2 కేసుల్లో కూడా పైన చెప్పినటువంటి రాజంపేట టౌన్ కేసు, అలాగే
ओबुलवारपल्ली केस टोटल वर्त वी 203 ग्राम्स आफ् गोल्ड रिकवर चयन जी दी टोटल वर्त 1,50,000 कर्धारित जरूरी इवंटी बाधि की अंदर जरूरी थैंक यू ओके सर सो अंदर गुड ईवनिंग अंडी राजंपेट पटना में गत ने 29वीं तारीखन जरूर April 29 भोजिरेड्डी अशोक रेड्डी गारी इंट्लो जरिगिनटुवंटि दोंगतनम रिलेटेड प्रेस्मीट पेट्टडम जरिगिंदि इद्दरू वैफ अंड हस्बेंड इद्दरू एंप्लायीस वीरिद्दरू आफीस कि वेल्लाक डे टाइम लो अराउंड 10 o'clock वारि इंट्लो दोंगतनम जरिगिंदि अनि चेप्पि 29th एप्रिल मनकि कंप्लेंट रावडम जरिगिंदि दानिलो भागंगा टोटल 8.3 तुलास आफ् गोल्ड अनेदि पोवडम जरिगिंदि अनि चेप्पि कंप्लेंट इच्चारु दीनि एस्पी गारु रेड्डी गंगाधरराव सार ऐपीएस गारु స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి సిఐ గారిని వారి యొక్క ఇద్దరు ఎస్ఐని ప్రసాద్ రెడ్డి అలాగే వెంకటేశ్వర ఇద్దరు ఎస్ఐలతో కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వారి యొక్క కానిస్టేబుల్స్ అయినటువంటి రామకృష్ణారెడ్డి ప్రభాకర్ నర్సింహతో కలిపి ఈరోజు ఉదయం ముద్ద అయినటువంటి బాలిపోరు ఇజ్రాయెల్ అలియాస్ సంజయ్ ఇతను కూడా రాజంపేట టౌన్కి సంబంధించిన వ్యక్తి ఇతను సమధాల్ వెనుక వైపు నివాసం ఉంటాడు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర టోటల్ ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్ వారి ఇంట్లో ఏదైతే పోయిందో ఆ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ముద్దాయి బాలిబాబు ఇజ్రాయెల్ అనేసరికి గతంలో కూడా 6 దొంగతనాల్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది ఈ 6ట్లో కూడా అతను జైలుకి వెళ్ళి రావడం జరిగింది ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నది ఇతని మీద మరింతగా కొనసాగిస్తుంది దీనివల్ల ప్రజలందరికీ కూడా ఏం తెలియజేస్తున్నామంటే వారు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ వారి ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసుకోవాలి అలాగే వారు ఎటువంటి శుభకార్యాలకు వెళ్ళినా వివాహాలకు వెళ్ళినా కంపల్సరీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే మేము ఆ ఏరియాలో బీట్ వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుందని మీ ద్వారా ప్రజలందరినీ కోరడం జరిగింది థ్యాంక్ యూ